అయితే మాకు పార్టీ పరిచయాలకు రావడానికి ముందు ఇక్కడ అదే గుట్ట రామాలయం గుట్ట వెనక గుర్రాల గుట్ట అంటారు దాన్ని 96లో 97లో మన సర్వేల నుంచి ఎల్లంకి మారన్న అంట ఆయన ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు మన సాగర్ అన్న అక్కడ మిలిటరీ క్యాంపు క్లాసులు రాజకీయ క్లాసులు పెట్టారు ఇక్కడ ఆ పైన గుట్ట పైన పెడితే అప్పుడు మేము చిన్న ఉన్నాం అన్నట్టు మాకు అన్నలు అనేది కూడా అప్పుడు తెలియదు మాకు ఇంకా తెలవని వేజ్లో 6 గంటలకు 7 గంటలకే స్టార్ట్ అయింది ఆ ఎన్కౌంటరు గ్రామం మాది 6 గంటలకు 7 గంటలకు గంటకు పైన ఎన్కౌంటర్ జరిగింది మాకు ఇంక అప్పటికీ మాకు పార్టీ తెలియదు అన్నట్టు అయితే ఆ ఎన్కౌంటర్లో మన ఎల్లంకి మారన్న చనిపోయినాడు ఆ క్రమముల్లో ఇక్కడ అన్నలు తిరుగుతున్నారు అనేసి మాకు ఆ ఎన్కౌంటర్ తర్వాతనే మాకు మావోయిస్ట్ పార్ట్ అనేది మాకు తెలుసు ఏ సంవత్సరం ఇది అంతా 96లో కావచ్చు నాకు అప్పటికి గుర్తుకులేదు 96లో అట్లా గుర్తుకున్నది నాకు 96 నుంచి 97 నుంచి నాకు పార్టీ పరిచయం ఏం చదువుకున్నావు అప్పటికి నువ్వు మామూలుగా మా ఊరు గుట్టలే కాబట్టి తిప్పావిడ వెళ్ళాలంటే మాకు చాలా భయం అన్నట్టు మాకు స్కూల్ కూడా దగ్గర లేదు 2 వరకు చదువుకున్నాం ఆ తర్వాత వెళ్ళి మేము పార్టీలో చదువు చెప్పారు మాకు కాదు ఈ ఊర్లో ఉన్నప్పుడు అంటే దౌర్జన్యాలు ఎక్కువ ఉండేవా లేదా పార్టీ వచ్చిందని అలా వెళ్ళిపోయారు పార్టీలోకి దౌర్జన్యాలు అంటూ ఈ ఊర్లో పెద్దగా ఏం లేవు కాపులు కూడా రెడ్డిస్ కూడా మాకు ఏం లేరు దౌర్జన్యాలు మామూలుగానే ఉండేది అయితే ఇక్కడ అన్నలు తిరుగుతున్నారు వీళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు అంటే పేద ప్రజల కోసమే చేస్తున్నారు ఈ ఉన్నత బూర్జవ వర్గాన్ని కూలదోసి మన ఎర్ర కమ్యూనిజాన్ని స్థాపించాలనే లక్ష్యంతోటే వీళ్ళు తిరుగుతున్నారు అనే ఉద్దేశం నేను అర్థం చేసుకున్నట్టడికి అన్న తమ్ముడు ఉన్నారు కదా వాళ్ళెవరు వద్దని చెప్పలేదు చెప్పారు అయితే అమ్మా ఇంటికి చాలా వచ్చేది సాగర్ అన్న కూడా అప్పుడు ఇక్కడ కమాండరు ఆయన సాగర్ అన్న అంటే నారాయణపురం అలా చెల్లె వచ్చింది ఆయన వచ్చిండు అట్లా ఈ అన్న ఎన్కౌంటర్తో మాకు పార్టీ పరిచయాల్లోకి వచ్చిండు అన్నట్టు అట్లనే మా మామ కూడా సుఖశంకరయ్య కూడా ఇక్కడ కమాండర్గా చేసిండు సాగర్ అన్న ఉన్నప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిండు వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్నాయి 14-15 సంవత్సరాలకు ఉన్నాయి 16-17 సంవత్సరాలు చిన్న వయసులో పార్టీకి వెళ్ళారు ఇక సాగర్ అన్న మేము పోయిన కొద్ది కాలానికే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు ఎన్కౌంటర్ అయిన తర్వాత చుక్కశంకరయ్య ఈ భావన శ్రీనివాసరెడ్డి కూడా తిరుగుతున్నాడు ఇక్కడ కమాండర్గా తిరిగిన క్రమంలో ఇక్కడ మాకు లతక్క అని కవితక్క అని మాకు చాలా వచ్చేది అన్నట్టు ఇక్కడ గుట్టలకి దళం పొద్దున్న లేస్తే ఇక్కడ తిరిగేది నెల రోజుల కన్నా ఇక్కడ టచ్ చేసుకొని పోయేది అన్నట్టు మా ఇంటికి చాలా వచ్చేది వాళ్ళు అన్నం వండించుకోవడానికి ఇంకా మా అమ్మ కూడా కొవ్వ చేసేది ఆ కొవ్వ ముద్దలు తీసుకుపోయేది వాళ్ళు అయితే మా అమ్మకు పార్టీ అంటే ఇష్టమే మా నాయనకు పార్టీ అంటే ఇష్టమే కానీ ఎవరన్నా పోని మా బిడ్డలు వెళ్ళొద్దు మా కొడుకులు వెళ్ళొద్దు వాళ్ళంటే మాకు ప్రేమే పార్టీ అంటే ప్రేమే ఇల్లు వెళ్ళకూడదు చేస్తాం పాటకి ఏ విధంగా అయినా సహకరిస్తాం కానీ మా పిల్లలు ఒకటే బాగుంటుంది అనేసి వాళ్ళు అట్లా అర్థం చేసుకునేది అయితే మేము వెళ్ళొచ్చిన దాకా కూడా మా ఇంట్లో పొయ్యకుండా పెట్టి తినేవాళ్ళు కూడా కాదు అన్నం అన్నట్టు మేము వచ్చేదాకా అట్లనే ఏడ్చుకుంటా కూర్చునేది చాలా దేవులాడేది మేము ఒక్కరోజు కనపడుకుంటే గుట్టలన్నీ ఎత్తుకేవాళ్ళు మా అమ్మ మా నాయన అట్లా ఇంకా నేను ఆ రకంగా ఇక్కడ పెద్దగా కాపు వాళ్ళు కూడా ఏముండరు ఇక్కడ ఈ సంవత్సరం లోపలికి వచ్చాము పార్టీలోకి నేను 99లో ఒకసారి పోయినా ఇక మళ్ళీ ఆ తర్వాత కొద్ది కాలం నెల రోజులు కొంచెం జ్వరం వచ్చి నుండి ఆ ఎన్కౌంటర్ సాగర్ అన్న ఎన్కౌంటర్ అయింది సాగర్ అన్న ఎన్కౌంటర్ చూసారా నేను చూడలేదు ఇక అయినాక కూడా ఒక నెల రోజులు ఇంటికాడు ఉన్నా నేను అట్లా ఇంటికాడు ఉన్నాక కూడా మళ్ళీ నన్ను తీసుకొని పోయినారు తీసుకొని పోయినాక ఇంక నన్ను ఏ క్షణం కూడా మన ఆయన మొత్తం గుట్టలన్నీ ఎత్తిపోసేవాడు అన్నట్టు నా కోసం ఇక్కడ ఏమనుంచొద్దు అక్కడ సాగర్ తీసుకుపోవాలి అక్కడనే కృష్ణపట్టి దళములు ఉంచాలని ఇంటికాడు ఉన్నప్పుడే పార్టీ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు శంకరయ్య మామ అనేది ఉండే ఇక్కడ దళం కమాండర్గా ఆమె ఇక్కడ ఉంచితే వాళ్ళ నాయన ఊకే వెతికి వెతికి తీసుకొని పోతాడు అక్కడ కృష్ణపట్టి దళానికి పంపిద్దామని నేను పోయిన 2-3 రోజులకే ఇంకా అటే తీసుకుపోయినారు మళ్ళీ నేను ఇక్కడ కృష్ణపట్టి దళంకి వెళ్ళిన తర్వాత మీరేం చేసేవారు అక్కడ ఇక అక్కడ కొద్ది కాలము దళ సభ్యురాలుగా ఉన్నా నేను దళ సభ్యురాలుగా ఉన్న తర్వాత అక్కడ 6 నెలలు ఉన్నా నేను ఎక్కువ కూడా ఏం లేని కృష్ణపట్టిలో మళ్ళీ రిటర్న్ వచ్చిన ఆ తర్వాత చెప్తాను ఆ తర్వాత రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టి అక్కడ నల్లమల్లకి పంపించి నన్ను ప్లాటూన్లో పంపించారు
పోవాల నువ్వు నల్గొండ దాటేసి ప్లాటూన్లో పనిచేయాలంటే నేను ఆ కామ్రేడ్స్ కూడా ఏ మాట కూడా నేను ఎదురు జవాబు ఇవ్వకుండా పాటి మనం ఇల్లు దాటుతున్నప్పుడే మనం చస్తాం బత్తం అనేసి అన్నీ తెలుసు మనకు ప్రాంతాల వారిగా అనేది లేదు పార్టీ ఎక్కడ పంపిస్తే అక్కడ బాధ్యతలు తీసుకోవాలి మనం పార్టీకి ప్రజలకు పనిచేయాలనే వెళ్ళిన వాళ్ళం ఇంకా మన ప్రాంతాల వారిగా అన్నట్టుగా నేను అట్లా ఆలోచించలేదు ప్లాటూన్లో నేను 2000 నుంచి 2003 దాకా ప్లాటూన్లో పనిచేసాను 3 సంవత్సరాలు ప్లాటూన్లో ఉన్నాము మనం ఆ సమయంలో ప్రజల కోసం ఏం కార్యక్రమం చేసేవారు అక్కడ ప్రజల కోసం అంటే మేము ప్రజలల్లకి ప్లాటూన్ చాలా తక్కువ వెళ్ళేది ఎందుకంటే మాకేమైనా పేల్చుడు కాల్చుడు కొట్టుడు యాక్షన్ టీంలో ఇవే జరిగేది మాకు ఆర్గనైజర్ దళాలు చూసుకునేది వాళ్ళంటే మేము ఉండేది కానీ మమ్మల్ని ఎప్పుడూ ఒకసారి మమ్మల్ని ప్రజలకు పరిచయం చేపించేది ఎందుకంటే వీళ్ళు మిలిటరీలు చూసుకుంటారు మిలిటరీ వాళ్ళు కదా ప్రజలకి ఎక్కువ వెళ్ళనీయకపోయేది మమ్మల్ని అయినా కూడా మేము చెరువు చేసి కూడా మేము వెళ్తాం ప్రజలకి అనేది కూడా మాకు కూడా తెలవాలిగా ఎన్కౌంటర్లు అయితే అవి అయితే ఇవి అయితే మాకు జనాలు కూడా తెలవాలిగా అట్లానే వెళ్ళేది ప్లాటూన్లో 2003 దాకా నేను పనిచేసిన మీరు 3 సంవత్సరాలు ప్లాటూన్లో పనిచేశారు చేసిన యాక్షన్లు చెప్పండి ఫస్ట్ ఏం చేశారు మీరు ఫస్ట్ నేను పోయినాక నాకు ఫస్ట్ అదే దాడి 2001లో నేరల్లో ఎన్కౌంటర్ జరిగింది అక్కడ కరీంనగర్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు భార్య పద్మక్క అని నేరల్లో పద్మక్క అక్కడ రాష్ట్ర కమిటీ మీటింగ్ జరుగుతుంది సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు నల్లమల్లల బూరుగుండాల అక్కడ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ మేము పొద్దుముఖంగా వార్తలు వినేటప్పుడు అక్క చనిపోయినట్టుగా వార్త వచ్చింది అయితే మాకు మైబినారాలతోటి కాంటాక్ట్ ఉన్నది ఆ కాంటాక్టు మిస్ అయిపోయినాయి 2 కాంటాక్ట్లు ఉంటే 2 కాంటాక్ట్లు మిస్ అయిపోయినాయి మిస్ అయిపోయినాక మీరు ముగ్గురు ఆర్వీ ఉంది లాస్ట్కు దానిలో మనం కాంటాక్ట్ చేయాలి లేకుంటే మనకు నెల రోజులు 2 నెలల దాకా మనకి కాంటాక్ట్ మిస్ అయిపోతే మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మాధవ్ మన ఆర్కే రామకృష్ణ ఒక ఇద్దరు జెంట్స్ కామ్రేడ్స్ని నన్ను ఒక్కదాన్ని పంపించారు ఏపీటికి ఏపీటికి పంపించినాక మాకు ఇంకా అక్కడ అన్నం కూడా లేదు నడిచి నడిచి వచ్చినందుకు మేము అక్కడక్కడ మా ప్లాటూన్లో డంపులు చేసుకుంటాం కాబట్టి అటుకులు బెల్లం అవి ఉంటే అవి తెచ్చుకొని ఒక పూట కట్లా తిన్నాం అయితే కృష్ణా నది బార్డరు దగ్గర ఉంటుంది అన్నట్టు అంగట్ల అయితే అక్కడ చెంచోళ్ళు చేపలోళ్ళు ఉంటారు ఉంటే వాళ్ళ కాడికి నేను వెళ్ళినాం అన్నం వండించుకొని వచ్చిన ఈ టైం వండించుకొని తీసుకొని వచ్చి మేము 2 గంటల వరకు తిన్నాం తిన్నాక నా సాయంత్రం 4 గంటలకి మా ప్లాటూన్ వచ్చింది అక్కడికి ప్లాటూన్ వచ్చినాక అక్కడ వాళ్ళు చేపలలో సెంచోళ్ళు వచ్చి ఇక్కడ 100 మంది పోలీసు వాళ్ళు వచ్చినారు మీరేమాత్రం లైట్లు వేయకండి మీరేమాత్రం పొగ పెట్టకండి ఇక్కడ చాలామంది దాడికే వచ్చినట్టున్నారు అని చెప్పారు ఇన్ పర్మిషన్ వచ్చింది మేము ఆ మీటింగ్లో ఏం చేశారు సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అంటే జూన్ నెల అది జూన్ జూలై ఉంటుంది అయితే ఆ జూన్ జూలై నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు టీసీఓస్ క్యాంపెయిన్ తీసుకుంటారు ఎత్తుగడ్డలో ఎదురు దాడి మాది ప్లాటూన్ కదా అంటే లోపలికి వచ్చిన శత్రువుని ఇంకా మనం పోకూడనియదు స్టేషన్ల మీదకి పోవాలంటే కొద్దిగా టైం పడుతుంది మన కోసం వచ్చిన వాళ్ళకి మనం దాడి చేయాలని ప్లాన్ చేశారు ఆ ప్లాన్కి ఎవరెవరు ఉన్నారు అనుకున్నప్పుడు మన కమాండో సుదర్శన్ మన ఈ మాధవ్ ఎర్రసత్యం మా ప్లాటూన్ కమాండరు ఆనంద్ భగత్ వీళ్ళు ప్లాన్ చేసినారు 5 గంటలకి అయితే వచ్చిన శత్రువుని బయటికి వెళ్ళకూడదంటే దానికి సక్సెస్ఫుల్గా ప్లాన్ చేశారు చేసినాక మేము 30 మంది ఉన్నాం వాళ్ళు 400కు పైగా ఉన్నారు పోలీసులు అయితే ఇక మేము అన్నీ తెచ్చినారు మనోళ్ళు కూడా ఉప్పులు పప్పులు అన్నీ తెచ్చారు తెచ్చినాక ఒక ఉప్పు మర్చిపోయినారు మళ్ళీ ఫుల్ వర్షము ఆ వర్షముల్లో కూడా తడుచుకొని వచ్చారు మనోళ్ళు తడిచి వచ్చినాక ఇక మనము పొద్దుగాల యుద్ధానికి సిద్ధం కావాలి మనకి ఇంత ఇక దినాలుగా అనేసి చుట్టుముట్టు కూడా పాలిథిన్లు కప్పుకొని మేము పాలిథిన్ చుట్టుముట్టు ఇట్లా కట్టి వంటలు చేసినాం వంటలు చేసే వరకల్లా మాకు ఉప్పు లేదు దాంట్లో మేము 2 పూటలు కూడా తిన్నట్టు మేము ముగ్గురు ఉన్నాం వాళ్ళు కూడా 1 గంటలకు తిని మా నోళ్ళు వెళ్ళారు ఆడికించి 2 అవర్స్ వరకు 3 అవర్స్ పడుతుంది మా నోళ్ళు కూడా నడిచి రావడానికి వాళ్ళు కూడా అలసిపోయినారు మేము కూడా జరాటిటిగానే ఉన్నాం ఉన్నాక ఇక అట్లనో ఇట్లా తిన్నాం ఏదైనా ఉప్పు లేకున్నా ఏది లేకున్నా మనం శత్రువు మీద కోతున్నాం అంటే ఏదో ఒకటి తినాలి మనం ఆకులో ఆలమో తిని మనం శత్రువు పైన దాడి చేయాలి మా కమాండర్ ఏం చెప్పిండంటే ప్రతి ఒక్కరు తినాలి తినకుండా పండుకోకూడదు పండుకుంటే మనం యుద్ధం చేయలేము అని ఇంక అందరం తినేసినాము
తినేసినాక మూడు గంటలకు లేపుతాం మేము సెంట్రీ వాళ్ళకి చెప్పారు మూడు సెంట్రీలు పెట్టుకున్నాం ఆ రోజు మూడు సెంట్రీలు పెట్టుకున్న క్రమంలో మూడు గంటలకు లేపిన మూడు గంటలకు లేపి ఇక మోకాలు గిట్ట కడుక్కొని ఇంకేమన్నా ఉంటే అటుకులు అవి ఉంటే తిని మిలిటరీ బాటిల్ ఏ ఎన్నుకుంటారు సైనా కానీ మాకు బాటిల్స్ పోతున్నాయి ఆ తూటాల శబ్దానికి ఆ పొగలకి దాహం బాగా వేస్తుంది ఆ ఎన్నుకుంటారు అలా అయితే మాకు మిలిటరీ బాటిల్ వచ్చినాయి మా ప్లాటూన్కి నీళ్ళు పోసుకున్నాం అన్ని వేపన్స్ గిపన్స్ అన్నీ మంచిగా తోడ్చుకొని మంచిగా పెట్టుకున్నాం వచ్చినాం ఇంక మేము ఆడకంచి అది సరిగ్గా నడిస్తే పది నిమిషాలతో మేము ఆడకంచి గంట నడిచినాం చిన్నగా ఎందుకంటే ఎక్కడ శబ్దం అయిపోతుంది ఎక్కడ వింటారో వాళ్ళు ఎక్కడున్నారో అనేది మనకు కూడా తెలియదు అమాసే చీకటి అయితే మేము వెళ్ళినాం అక్కడికి అది కృష్ణా నది ఇది గుంటూరు ప్లస్ ప్రకాశం డిస్టిక్ ఇటు సైడ్ వెళ్తే మహబూబ్ నగర్ ఇంకా కొంచెం వెళ్తే నల్గొండ డిస్టిక్ నాలుగు బార్డర్లు మూడు బార్డర్లు కలిసి ఉంటాయి అన్నట్టు మేము చేసిన దాడికి ఆడ ఆడికి వెళ్ళినాక స్టెప్ బై స్టెప్ మూడు స్టెప్లుగా ఉంటుంది ఆడ ప్లేస్ ఆ మూడు స్టెప్ల కింద పోలీసు వాళ్ళు ఉన్నారా తెలుస్తలేదు వాళ్ళు వెళ్ళిపోయారా అర్థమవుతలేదు ఆడికి మేము వచ్చి పదహైదు నిమిషాలు అయింది వాళ్ళు పైకి ఎక్కొస్తారు మాకోసం అక్కడ కుమ్మింగ్ చేసుకుంటారు దగ్గర దగ్గర అయితే మేము చూసినాం ఐదు నిమిషాలు పది నిమిషాలు చూసినాం రావట్లేదు మాకు వాకిటాకీలు ఉన్నాయి సెక్షన్కి వాకిటాకీస్ ఉన్నాయి అయితే మాట్లాడుకుంటే ఇంకా వస్తలేరు మరి వెళ్ళిపోయిరా ఉన్నది అనేసి ఏం అర్థం కావట్లేదు దాంట్లో అయితే మా ప్లాటూన్ కమాండర్కి ఏంటంటే ఇక్కడ దాకా చేయి ఉండదు మా కమాండర్కి ఒక ఎన్కౌంటర్లో పోయింది అయితే ఆయన త్యాగం చేసిండు నేను పోయి కిందికి పోయి చూసి వస్తాను వాళ్ళు ఉన్నారా లేరా అనేది అన్నాడు నువ్వు ప్లాటూన్ కమాండర్ నువ్వే వెళ్తే ఎట్లా ఉంటుంది మేము ఎవరమైనా వెళ్తాం అనేసి మా కమాండర్ భగత్ మాట్లాడిండు మాట్లాడితే ఆ ఏం కాదులే నేను వెళ్తా అని పాయింట్ ఇవన్నీ ఇప్పేసిండు ఇప్పేసి కాలు ఇట టవాల్ వేసుకొని AK-47 వేసుకొని వెళ్ళిండు వెళ్ళేవరకల్లా వాళ్ళ కింద వాళ్ళు కూడా వర్షం వచ్చింది పాలిథిన్లు కడుకుంటున్నారు నదిలా కడుకుంటున్న క్రమంలో ఈ కామ్రేడు మాకు వచ్చి చెప్పిండు ఉన్నారు పోలీసులు అని అయితే ఇద్దరు ఎస్ఎల్ఆర్లు వేసుకొని మధ్యలో స్టెప్ మీదకి వచ్చినారు ఆ మధ్యలో స్టెప్ మీదకి వచ్చారు వాళ్ళని కొడదామని చూసినాం అంతటితో మేము కొట్టలేదు వాళ్ళు అంతా ఒకటేసారి ఫైరింగ్ చేయాలని ఇంకా వస్తారేమో ఇంకా వస్తే ఇంకెక్కువ గందరగోళపరిచి వేపరిచి ఎత్తుకొని పోవాలని మా ప్లాన్ వాళ్ళు రాలేదు ఇంకా ఆడకైనా మేము ఒక్కటేసారి ఫైరింగ్ చేసినాం సెక్షన్లు మూడు సెక్షన్లు ఫైరింగ్ చేసినాం ఫైరింగ్ చేసే వరకల్లా వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళు కనిపిస్తున్నారు మాకు ఇట్లా మేము సరెండర్ అవుతున్నట్టుగా వాళ్ళు ఇట్లా చేయలేపారు అయితే ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేంత లోపే మేము ఫైరింగ్ ఆఫ్ చేసినాం ఆఫ్ చేసేంత లోపు వాళ్ళది కోడ్ అది మేము సరెండర్ అవుతలేము అక్కడ ఒక బ్యాచ్ని పంపించుకునే కోడ్ అల్లది అయితే నల్లమల్ల నుంచి ఒకటి కృష్ణా నదిలోకి ఒక వాగు వస్తుంది పెద్దగా అది మీడియా కూడా వచ్చింది మీకు ఒక ఐడియా ఉంది ఆ సడక్న అనేది మా బ్యాచ్ లేదు అవుతల మేమంతా ఇట్లా లైన్గానే ఉన్నాం 30 మంది లైన్గానే ఉన్నాం లైన్ ఉండే వరకల్లా వాళ్ళు ఏం చేశారంటే 15 మంది అక్కడ దాటేసినారు ఆ దాటిన క్రమంలో మొత్తం మమ్మల్ని ఇంకా టార్గెట్ చేసేసారు టార్గెట్ చేసేవరకల్లా మా ప్లాటూన్ కమాండర్ బి సెక్షన్లో ఉన్నాడు వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేశారు ఆ టార్గెట్ చేసేవరకల్లా 5 నిమిషాల తర్వాత మరి ఏం జరుగుతుందని వాకిటాకీలో మాట్లాడే వరకు మా ఆకిటాకి పోలీసు వాళ్ళకి దొరికిపోయింది వాళ్ళ మాటలో ఈయన వస్తున్నాయి గందరగోళం అంటే గందరగోళం ఎస్స పెద్ద పెద్ద అరిచేస్తున్నారు వాళ్ళు గ్రేహెండ్స్ లైరే గందరగోళం పెడతారు చాలా వీళ్ళు సరెండర్ అవుతారా ఇంకా వెళ్ళిపోతారా తుపాకులు వాడేసిపోతారా అలా జరిగింది అట్లా 1 అవర్ అయిపోయింది అరుపులతోనే ఆ అరుపులతోనే కాల్పులు కూడా వాళ్ళు జరుపుతూనే ఉన్నారా మేము జరుపుతూనే ఎంతవరకు అయింది 1 అవర్ అయిపోయింది అయితే పేస్ టు పేస్ అసలు కనిపించేటట్టుగా వచ్చినారు మా దగ్గరికి మా ఏంట మా సెక్షన్లో ఎర్రసత్యం అనే కామ్రేడ్ ఉన్నాడు మా దాంట్లో సుదర్శన్ ఉన్నారు ఇల్లంతా మేము ఒక 10 మంది ఉన్నాం అయితే ఒక 10 మంది 12 మంది ఒక దిక్కు వస్తున్నారు అయితే వాళ్ళకన్నీ 2-ఇంచ్ మోటార్లు AK-47 కనిపిస్తున్నాయి వాళ్ళు పేస్ వాళ్ళ మొఖాలు నూనెను చూసుకున్నట్టుగా అనిపిస్తున్నాయి అక్కడ పక్కనే నది అసలు ఎక్కడికైనా వస్తున్నాయో తూటాలు కూడా అర్థం కాని స్థితిలో కొడుతున్నారు వాళ్ళు ఒక 5 మంది కొట్టంగానే అలా మ్యాగజైన్ అయిపోయి అంత లోపాట్లనే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు అందుకుంటున్నారు దాంట్లో అవునమ్మా అలా ఆ విధంగా ఒక గంట సేపు నడిచింది గంట 1 అవర్ మంది పై చేయిందా వాళ్ళది పై చేయిందా ఇక మనోళ్ళు రిటీట్ అయ్యే క్రమంలో ఈ ప్లాటూన్ కమాండరు చనిపోయింది దాంట్లో ప్లాటూన్ కమాండరు ప్రాణంతో చనిపోలేదు అందులో అయితే ఇక్కడ చిప్ప అనేది ఎగిరిపోయింది
ఎగిరిపోయినాక మురళి అనే కామ్రేడ్ ఆయన గార్డ్గా ఉన్నాడు. గార్డ్గా ఉన్నప్పుడు ఇంకొక సెక్షన్ కమాండర్ కూడా సలీమ్ అని నారాయణపురము రామకృష్ణ అతను చనిపోయినాడు. ఎల్ఎంజి మ్యాను పోలీసులది పైచేయింది. పోలీసులు కూడా ఇద్దరు చనిపోయినారు దాంట్లో. వాళ్ళు చనిపోయినారు, మా వాళ్ళు కూడా నలుగురు చనిపోయినారు. పోలీసు వాళ్ళు ఇద్దరు, మా వాళ్ళు ఇద్దరు నలుగురు. అందులో ప్లటూన్ కమాండర్ అక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే ఆయన కూలవాడిపోయాడు. ఏంటంటే కాళ్ళకే పడ్డాయి తూటాలు. తూటాలు పడే క్రమంలో ఆయన ఎక్కడ లేవలేకపోయిండు. అయితే పక్కనున్న కామ్రేడు, నేను ఎట్లా నన్ను చనిపోతా, తీసుకుపోయే అవకాశం కూడా మీకు లేదు, ఈ ఏకే పార్ట్ సేవను తీసుకుపోయి మన పార్టీకి అప్పగించి మన కామ్రేడ్స్కి అందరికీ పేరు పేరు నన్ను పనిచేసి మనకి ఏకే పార్ట్ సేవను ఇచ్చి పంపించిండు ఆనందన్న కామ్రేడు. ఫస్ట్ మీకు నల్లమల్లలో ఎన్కౌంటరు, అదే నేరేళ్ళకి దానికి ప్రతీకారంగా మీరు ఒకటి చేశారు. దాదాపు గంట సేపు జరిగింది. జరిగింది ఇంట్లో పార్టీ వైపు నుంచి ఇద్దరు పోలీసు నలుగురు చనిపోయారు. మీరందరూ రిట్రీట్ ఎక్కడికి మళ్ళీ కలిసారు? మీరందరూ మేమందరము ఆ పైకి ఎక్కినాకనే కలుసుకున్నాము. ఒక కామ్రేడ్ మాత్రము మాకు కలవలేదు. తర్వాత 2 నెలలకి కలిసినాడు. అయ్యో, మేము దాంట్లోకి వెళ్ళి అందరం సేఫ్టీగానే వెళ్ళాము. కానీ చాలా అది అతిపెద్ద దాడి, చాలా ఒకటి సృష్టించింది అది ఏపీలోని ఆలాటం దాడి. అంటే అసలు గుండె ఆలాటం, ఆ ప్లేస్ పేరు ఆలాటం. అసలు మీరు చిన్న గ్రామంలో పుట్టారు, అక్కడ వెళ్ళారు, ఈ తుపాకీ కాల్చుని ఎక్కడ నేర్చుకున్నారు మరి? మేము ఇంకా అక్కడికి వెళ్ళినాకనే మాకు ట్రైనింగ్. రోజు ఏ టైంలో ట్రైనింగ్ ఇచ్చేవారు? 6 గంటల నుంచి 5 గంటలకు లేవాలి. 5 గంటలకు లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని రోజువారీగా ఎక్సర్సైజులు, ఆ ఎక్సర్సైజులలోనే మనం అన్నీ నేర్చుకునేది. షూటింగ్లు ఇంకా అవన్నీ మనం ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా చేయాలనేది రోజుగా ఇంకా మనకు టైం దొరికితే సాయంత్రము మార్నింగ్. ఇక మిలిటరీ మేము ప్లాటూన్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా ఇంటికి వచ్చేద్దామని? నాకు ఏ రోజు కూడా అనిపించలే ఇంటికి రావాలని. ఎవరు గుర్తుకు రాలే. నేను ఇంట్లోకించి గడప దాటిందంటే అసలు నాకు అమ్మ గుర్తుకు రాలేదు, అన్న గుర్తుకు రాలేదు, ఎవరు గుర్తుకు కూడా రాలేదు. సాధారణంగా పార్టీలకు వెళ్ళిన తర్వాత ముందు దళ సభ్యులుగా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పనులు చేపిస్తారు. తర్వాత వాళ్ళ నైపుణ్యం బట్టి వాళ్ళకి ఏ రంగం కావాలంటే రంగం పంపిస్తారు. కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఏమో క్లాసులు పంపిస్తారు, రాజకీయ తరగతులు ఇప్పిస్తారు, మరి కొంతమందికి మీలాంటి వాళ్ళకి ప్లట్లు పంపిస్తారు, ఇంకా బాగా సబ్జెక్ట్ ఉండి ఉన్న వాళ్ళకి ఊర్లో పంపిస్తారు, లేదా డాక్టర్లుగా కొంతమందికి ఇస్తుంటారు. కానీ మీకు ప్లాటూన్ వైపు ఎందుకు పంపాలనుకున్నా అంటే మీరు యాక్షన్ బాగా చేసేవారా? అంటే మన టాలెంట్ను బట్టి కూడా ఈ నల్గొండ డిస్టిక్ వల్ల చాలా మంది రిక్రూట్మెంట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే రాచకొండలో రిక్రూట్మెంట్ అయిన వల్ల నేను ఈ ఏరియాలోనే పనిచేస్తాను అనేది మా దళాలలో కూడా చాలా అది జరిగింది. అండ్లలో కూడా మేము విమర్శలు పెట్టినాము. ఎందుకు మనము అమ్మ నాయనను వదిలిపెట్టుకొని వచ్చిన వాళ్ళము, ఒక ప్రాంతానికే పరిమితం కాదు కదా మనము అనుకొని నేను అట్లా అర్థం చేసుకొని పార్టీ ఎక్కడికి పంపించినా కూడా నేను ఎక్కడికి వెళ్ళనని నా నోటికి ఎప్పుడు కూడా రాలేదు. అవునా సార్? అక్కడ పార్టీలో చేశారు. 2000 నుంచి 2000 వరకు 1999 నుంచి 2006 వరకు ఎంత ఉంటున్నారు ఇక్కడ? ఆ ఎన్కౌంటర్ తర్వాత, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత ఇంకెక్కడ చూశారు యాక్షన్లు? అయితే మన్ననూరు కూడా పోలీస్ స్టేషన్ ఉన్నట్లుంది కదా, మన్ననూరు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నా. దానికి ముందు ప్లాటూన్ ఏంటంటే ఇక్కడ మధ్య మడుగులో జాతర జరుగుతుంది అచ్చంపేట ఏరియాలో, మన ఇదేంది మన అమరాబాద్. అక్కడ ఎమ్మెల్యే ఇంకొక ఆయన వస్తేనేమో ఏం లేదు, ఆయన వస్తేనేమో ఆయనను చంపేసి వెపన్స్ తీసుకొని రావాలనేది వస్తే అక్కడ లోకల్ ఎమ్మెల్యే. అయితే అక్కడ ఎవరు వచ్చారు, మన దేవరకొండ ఎమ్మెల్యే రాజ్యనాయక్ వచ్చిండు. రాజ్యనాయక్ వస్తేనేమో మనం వెపన్సే తీసుకొని రావాలా, ఆయన చంపొద్దని ప్లాన్ మనది. అయితే ఏం చేసినాం మేము అక్కడ, మా అమరుడు సంతోష్ అని మా నల్గొండ డిస్టిక్ కామ్రేడే, ఆయన ఇంకిద్దరు ముగ్గురం వెళ్ళినాం మేము అక్కడ. వెళ్ళే వరకల్లా ఆ ఘాట్ దగ్గర మనము, ఆయన దగ్గర స్టెన్ ఏముంది, ఏకే పార్ట్ సేవన్ కూడా ఏం లేదు. ఆ స్టెన్ను గుంజుకునే ఇట్లా పెనుగులాటలో అది లోడ్లోనే ఉంది ఆ వెపన్. ఆ గుంజుకున్న క్రమంలో వాళ్ళ తూటాలు వాళ్ళ ఆయనకే తాకిపోయినాయి. మేము చంపాలనేది ఏం లేదు ఆయనని. అందులో ఒక దాంట్లో చాలా విషయం అయిందన్నట్ట అది కూడా. ఎలా? ఎందుకంటే ఆయనను చంపదలవలసిన వ్యక్తి కాదు, ఇంకొకరు వస్తే చంపాలనేది, ఈయనను వస్తే వదిలిపెట్టాలనేది. మేము చంపాలనే ప్లాన్ అసలుకి కాదు. వాళ్ళ వెపన్ వాళ్ళకే తాకిపోయినాయి పెనుగులాటలా గుంజుకున్న క్రమంలో. చంపాలి ఉద్దేశం కాదు, పెన్నులాడు చనిపోయింది. కానీ చనిపోయిన వ్యక్తి
లంబాడీ సమాజం అంట మీకు అన్నం పెట్టేది గుట్టల్లో వాళ్ళే కానీ వాళ్ళ మనసులో మీరు కాల్చినప్పుడు మీకు వితరేకత రాలేదా వితరేకత వచ్చింది ప్రజలల కూడా వచ్చింది మా రామకృష్ణ కాంప్రేడ్ కూడా మా ప్లాటూన్ కమాండర్ కూడా అక్కడ ఏరియా సెక్రటరీ కూడా లెటర్స్ రాసి మళ్ళా ఉత్తరాలు పంపిరు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మేము చంపలేదు కానీ స్టేట్మెంట్ ఇచ్చారు బానే ఉంది కానీ అక్కడ గ్రామస్తులు మీకు అన్నం పెట్టారా మా నాయకుడిని చంపేవని ఇక పెట్టారు మేము తిరిగేదే అక్కడ ఇంకా మేము చెప్పిన వాళ్ళకి అర్థం చేపించినాం చాలా మంచిగా అర్థం చేపించినాం మేము 24 గంటలు అక్కడ అచ్చంపేట ఎర్రెళ్ళనే నా జీవితం అంతా అక్కడనే ఆగింది ఓకే అచ్చంపేట తర్వాత రాజ్యనాయక తర్వాత ఎక్కడికి వచ్చారు మళ్ళా నేను నల్గొండకు పోవాలని ప్రపోజల్ పెట్టుకున్నా 2003 లా ఎందుకు నల్గొండ అయితే నేను ఊకే ప్లాటూన్ లోనే ఉండాలా నేను కూడా ఆర్గనైజర్ చేస్తా నేను ఇక్కడ తిరగలేకపోతున్నా నేను నల్గొండకు పోవాలని నాకు ఉంది నల్గొండకు వెళ్ళావ కదమ్మా వెళ్ళే ముందు నల్గొండకి వెళ్ళే ముందే నేను మళ్ళీ 2003 లా మళ్ళీ నల్గొండకు పంపించారు నన్ను ఆ వెళ్ళారు కానీ ఈ లోగను పార్టీలు ఉన్నామని పోలీసులు మీ అమ్మగారికి మీ అమ్మకి నాన్నకి బాగా వేధించారు కదా చాలా వేధించారు మీ అమ్మ నాన్న మీకు చెప్పారు నాకు నీ కోసం మమ్మల్ని వేధిస్తున్నారు కొడుతున్నారు నాకు ఇన్ఫర్మేషనే లేదు వాళ్ళకి ఇంకా నేను కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు కానీ ఇక్కడికి నుంచి దళం వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది ఆయన నాకు మనోళ్ళు ఉత్తరం రాస్తేనే తెలిసేది అన్నట్టు ఎప్పుడు అక్కడ ఎంతో మంది అమ్మలు అక్కలు అన్నలు ఎంతో మంది తిండి లేక వాళ్ళు వేధింపులకు అన్నిటికి గురి అవుతున్నారు అందులో మా అమ్మ మా నాయన కూడా మా ఫ్యామిలీ కూడా ఒకటని నేను అర్థం చేసుకున్నా ఏ రోజు కూడా గుర్తుకు రాదు నాకు మా అమ్మ మా నాయన అసలు మా ఫ్యామిలీ గుర్తుకు రాదు అక్కడ వెళ్ళినన్ని సంవత్సరాలు ఎప్పుడు గుర్తుకు రాలేదు నల్గొండకి వెళ్ళినాక కృష్ణపట్టి దళముల్లోనే చేసిన నేను కృష్ణపట్టి దళముల అక్కడ కొద్ది కాలం 2004 దాకా చేసిన నేను ఏం చేశారు యాక్షన్లు అక్కడ యాక్షన్లు అంటే కొన్ని ఎన్కౌంటర్సే జరిగినాయి యాక్షన్లు అంటే కొత్త కంబాల పెళ్లి కానీ పాత కంబాల పెళ్లి కానీ మన అక్కడ ఇంకా సరళగడ్డ ఉంది ఇంకా కాసారం ఉంది అందులో కొన్ని యాక్షన్స్లలో పాల్గొన్నా నేను ఓకే మీరు పాల్గొన్న యాక్షన్లు మీకు బాగా గుర్తుండిపోయి చెప్పండి ఇవి నాలుగు కూడా నాకు ఇంకా పెద్దది అంటే ఆలాటము ఈ కృష్ణపట్టిలో మేము చంద్రబాబు భూప్రేల్లా పొల్లో రిప్రెషన్ అన్నట్టు ఇంకా అది మనం ఈ ప్లేస్కి నుంచి వెళ్తే మనకు ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియని స్థితిలో ఉంది అప్పుడు అయితే మేము మీటింగ్ గ్రామానికి మీటింగ్లు పెడుతున్నాం అప్పుడు మీటింగ్ పెట్టే క్రమంలో చిత్రాలన్న విలేజ్ అక్కడ 5:30 వెళ్ళినాం ఫారెస్ట్ ఇట్లనే ఉంటుంది విలేజ్ ఇట్లా ఉంటుంది అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఇంత పొద్దుగాల మీరు ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఎన్కౌంటర్లు అయితే ఇబ్బంది అవుతుంది అని మనకు ప్రజలు చెప్పినారు కొంచెం ఆ ఊరు కూడా కొంచెం యాడ్నిటీగానే ఉంటుంది కొద్దిగా అయితే కానీ పోతే వాళ్ళన్న పోతారు సస్తే మనం వస్తాం అనేసి మేము 4:30 ఊర్లోకి ఎంటర్ అయినాం 5:00 పావుదక్కా 5:00 అయితే మీటింగ్లు పెడుతున్నాం ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టాలన్నప్పుడు మీటింగ్ పెట్టినాము పూర్తిగా అయిపోయింది అయితే మీటింగ్ పెట్టినప్పుడు మనం ఒకరికే అన్నం ఉండాలని ఏం చెప్పలేదు అప్పుడు ఇక మన మీటింగ్ అయిపోయినాక మనం ఆడుకొచ్చుకొని తినడమా వాళ్ళే తెచ్చి పెట్టేది ఆడికి అయితే సీనియర్ వాళ్ళని ఎక్కడికైనా అయితే బస్ రూట్ ఉంటుందో అక్కడ సెంట్రీగా కమాండర్స్నే పెడతారు నేను దేవరకొండ రూట్లో నేను కమాండర్ ఉన్నా అక్కడ వెనుక భాగముల ఒక సభ్యురాలు ఉన్నది అయితే మీటింగ్ అంతా అయిపోయినాయి పాటలు అయిపోయినాయి స్వీచ్ అయిపోయింది అంతా అయిపోయింది ఆ తెలుగుదేశ దిమ్మలు కూలగొట్టాలంటే ఆరగట్ మనది అప్పుడు ఏమైందంటే మీటింగ్ అయిపోయాక నేను ఏ ఎన్కౌంటర్లో అయినా కిట్ బ్యాగులు పోతున్నాయి అన్నీ పోతున్నాయి సామాన్లు మళ్ళీ తెచ్చుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది అవును అయితే నేను బ్యాగ్ దించలేదు దాంట్లో ఎందుకో ఇంకా బ్యాగ్ దించలేదు నా వెపన్ కూడా 303 ఉంది అందులో అక్కడ మా కమాండర్ అని కనగల్ కమాండరు కుర్మయ్య రవి అని ఉండే ముగ్గురం అయితే నేను పైన ఎక్కి దిమ్మ ఎక్కి లైట్ వేస్తున్నా వాళ్ళు రాళ్ళు తెచ్చి ఎత్తేస్తున్నారు ఓరు గడపార తెచ్చిచ్చారు తెచ్చిచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఇంక్వైరీ చేసుకొని పోయారు ఫస్టే మన కాంప్రేడ్స్తోనే మాట్లాడిపోయారు మాప్టీలు వచ్చి మనము విలేజ్లలో కూడా ఇసు వాళ్ళు ఉంటారు అనేసి మనం కామన్గా తీసుకున్నాం అంత మీటింగ్ అయిపోయినాక ఏం చేసిరంటే ఆ జెండానే టార్గెట్ చేసిరు వాళ్ళు ఆ జెండానే టార్గెట్ చేసినప్పుడు ఆ జెండా పైన నేనే ఉన్నాను ఇద్దరు కమాండర్స్ మేము ముగ్గురం కమాండర్స్మే వాళ్ళిద్దరూ ఒక కామ్రేడు ఎస్ఎల్ఆర్ అక్కడ పెట్టిపోయిండు ఆ అరువు కానిచ్చి జెండ దిమ్మ కానిచ్చి ఎస్ఎల్ఆర్ వాళ్ళు ఫైరింగ్ కాగానే రిట్రీట్ అయిపోయినారు నాకు ప్లస్ బ్యాగ్ ఉన్నది నా వెపన్ ఉంది ఎస్ఎల్ఆర్ ఆడ వదిలిపెట్టిపోయిండు వదిలిపెట్టిపోయినాక ఆడికే కొడుతున్నారు ఎక్కడ వస్తలేవు ఇంకా తూటాలు ఏకే ఫార్ట్స్ ఎంతోనే కొడుతున్నారు కొడుతున్నాక మనం ఎంతో ప్రాణాలు ఒక
వెపన్స్ తెచ్చుకోవాలంటే ప్రాణాలే పోతున్నాయి స్టేషన్ల పైన పోయినప్పుడు. ఈ ఎస్ఎల్ఆర్ని వదిలిపెట్టాలా తిరునాడు త్రీ వదిలిపెట్టాలనా నేను అనే ఒక్క క్షణం అట్లా ఆలోచించిన. ఆలోచిస్తే ఈ నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎంతోమంది కామ్రేడ్స్ చనిపోతున్నారు రైడ్కి పోయినప్పుడు, అయినా సరే నేను ఎస్ఎల్ఆర్ తీసుకునే వెళ్తాను అనుకొని నేను కూడా అదే దిమ్మ సార్ట్ చేసుకొని రెండు ఫైరింగ్ చేసిన నా వెపన్తోనే. నా వెపన్తో ఫైరింగ్ చేసి నేను ఆ ఎస్ఎల్ఆర్ కూడా సేఫ్టీగా తీసుకెళ్ళిన. అయితే విలేజ్లలో మనకు ఎన్కౌంటర్స్ అయితే ఎట్లుంటాయి అంటే ఆ సినిమాలో జరిగినట్టే ఉంటుంది. నేను ఒక్కదాన్ని ఆయన అందరు రిటీట్ అయి వెళ్ళిపోయినారు. నేను ఏడంగా పోతే నాకు ఎదురవుతారు పోలీసులు, వాళ్ళు కొట్టిరు వాడికి వాన కొట్టేసారు ఆడికి జెండగాడికి. కానీ ఇంకా ఇక్కడ జరగలేదు, అక్కడ ఒక్కటే టార్గెట్ చేసుకున్నారు. ఎవరు చిత్రయాల? చిత్రయాల అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇక నేను మనోళ్ళని కలుపుకున్నాక నేను రిటీట్ అయిన ఇంకా సేఫ్గా వెళ్ళిన దాంట్లోకించి వెళ్ళారు. తర్వాత ఇంకో యాక్షన్ ఎక్కడ ఉంది? ఇంకో యాక్షన్ పెద్దాపురం ఒకటి. అక్కడ పెద్దాపురం పెద్దాపురమా పెద్దాపురం అది కూడా కృష్ణపట్ ఏరియా. ఏం చేశారు అక్కడ? అక్కడ మనం కూడా మీటింగ్ పెడుతున్నాము. మీటింగ్ పెట్టి అన్నం దినక్రమంలో పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేశారు మన మీద. దాంట్లో కూడా సేఫ్టీగానే వెళ్ళొచ్చినాం. అక్కడ కూడా ఎవరికి ఏం కాలేదు. మీరు ఇక్కడ నుంచి నల్లగొండ చూశారు 3 సంవత్సరాలు. తర్వాత ఏ ఓబీకి ఇప్పుడు వెళ్ళారు? ఏ ఓబీకి? నేను 2004 చివరిలో వెళ్ళి 2004 చివరిలో ఏ ఓబీకి వెళ్ళక ముందు నల్లమలలో మీరు చేసింది మన్ననూరు పోలీస్ స్టేషన్ ఒకటి. మన్ననూరు పోలీస్ స్టేషన్ పైన దాడి చేసినాం దాన్ని కూడా. అది ఇంకా వాళ్ళు చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మనమే సక్సెస్ కాలేదు. అక్కడ అశోక్ అనే కామ్రేడు చనిపోయినాడు. అక్కడ ఆయనను కూడా మనం వెతుకుపోయి అక్కడనే అంత్యక్రియలు చేయాలి. అది కాకుండా ఇంకేమున్నాయి ఇక్కడ? ఇంకా కొండనాగలో ఎన్కౌంటర్ జరిగింది మాకు. అది కూడా నైట్లోనే. అప్పుడు రామకృష్ణ కూడా ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు, మాధవ్ ఉన్నాడు. కరువుదాడి అది, ప్రజలు అల్లాడిపోతున్నారు అన్నం లేక. అక్కడ ఒక 6-7 నెలలు మేము కరువు దాడులే చేసినాం మా ఇబ్నగర్లో. ఆరుట్లో కూడా చేశారు కదా కరువు దాడి? పెద్ద ఆరుట్ల అక్కడ కూడా చేసినాము. ఆరుట్ల చేసినాము, ఉడిమిల్ల చేసినాము, మద్యమడుగు చేసినాము, మారడుగు చేసినాము, ఇప్పల పెళ్లి చేసినాము. అక్కడ చాలా విలేజ్లలో చేసినాం మేము అక్కడ. కానీ ఇవన్నీ తిరిగా కానీ మీ లోయపు మన మీ రాచకొండ ఇప్పుడు రాలేదా? నేను రాలేదు రాచకొండ. అయితే లాస్ట్ చివరిలో ఒకసారి 2004 వచ్చిన రాచకొండకి. అయితే వచ్చిన పార్టీ వచ్చినప్పటి నుండి అందరు పిలిపించుకొని చూసినారు. ఈ నాగమణి మాత్రం కుటుంబాన్ని పిలిపించుకొని చూడలేదు అని మా జిల్లా కమిటీ సభ్యులు చర్చించారు. అయితే నేను ఇక్కడికి వచ్చిన 1 ఇయర్ డిసైడ్ అయింది రాష్ట్ర కమిటీలో సెంట్రల్ కమిటీలో. ఇక్కడ నుంచి ఏ ఓబీకి ఎలా వెళ్ళారు మీరు రాచకొండ నుండి? నేను ఈ రాచకొండ నుంచి కృష్ణపాటికి వెళ్ళిన. కృష్ణపాటి నుంచి నల్లమల ఆరుట్ల నల్లమల దద్దనాలు ఉన్నది కదా, అక్కడ రామకృష్ణ పిలిపించుకున్నాను నన్ను. రామకృష్ణ పిలిపించుకున్నాక అక్కడి నుంచి ఎర్రగుంట పాలెం నుంచి బస్ ఎక్కి గుంటూరు, గుంటూరు మళ్ళా విజయవాడ, విజయవాడ రాజమండ్రి విశాఖపట్నంలో మాకు ఏపీట్ ఉంది. అక్కడ ఏపీట్ చూసుకొని మళ్ళీ ఇక్కడ కోరుకొండ దగ్గర ఒక విలేజ్ ఉంది, అక్కడ అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఏఓబీ నుంచి ఒరిసాకి వెళ్ళిన, ఒరిసా నుంచి ఛత్తీస్గఢ్. ఎన్ని రోజులు పట్టిందమ్మా ఇక్కడ నుంచి వెళ్ళడానికి? ఇక్కడి నుంచి వెళ్ళడానికి 1 రోజే పట్టింది మాకు. ఎక్కడికి? అక్కడ ఏఓబీకి వెళ్ళడానికి బస్సులలో 1 రోజు పట్టింది. అప్పుడు దారిలో ఎక్కడ పోలీసులు ఆపలేదు మమ్మల్ని? ఏం గుర్తుపట్టలేదు. ఇలా ఏ విషయంలో వెళ్ళా? ఇట్లనే వెళ్ళినా, ఇట్లనే వెళ్ళినా. కానీ ఇంకా జరాపుడు ఇంకా సటగుంటిని ఇంకా మనకు అన్ని వినిపమాయ్ జర మంచి మనసులో కూడా మనకు చూపు మన మాటలు బట్టి కూడా భాష ప్రాబ్లం కూడా అవుతుంది. బయటకు వెళ్తే అక్కడ ప్రకాశం గుంటూరు పోతే వాళ్ళ భాష కొంచెం వెరైటీగా ఉంటుంది, అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది అని కూడా మేము ఎక్కువ మాట్లాడకపోయేది. ఏఓబీకి వెళ్ళారు పనిచేశారు, కానీ భాష ప్రభావంతోనే మరి వెనక్కి వచ్చారట కదా. భాష ప్రభావం వెనుకకు నేను నేర్చుకున్న కొద్దిగా కోయ భాష ఉంటుంది. అసలు ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాని అన్నట్టు ఆ భాష. కోయలు ఉంటారు అందులో, కూవి భాష అయితే ఇంకా ముక్కుతో మాట్లాడేస్తారు. అక్కడ కూడా ఉన్నా నేను, ఆ భాష ఏ మాత్రం కూవి భాష అర్థం కాదు. ఒరియో ఈ కోయ భాష అన్న అర్థమవుతుంది, కానీ కూవి భాష ఒరియో భాష మనకు అర్థం కాదు. ఇంకా అక్కడి నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు మాకు ఏఓబీ కోవంగానే రామకృష్ణ, మేము పోయిన 2 రోజులకే రామకృష్ణ వచ్చిండు. అక్కడ రామకృష్ణ కలిసిండు, మళ్ళీ ఇక్కడ కలిసిన కామ్రేడ్స్ మొత్తం నాకు అక్కడ కలిసారు. దాదాపుగా సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ వాళ్ళు అసలు నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరన్నా చూసిరో చూడలేదు, కానీ నేను అంత మందిని చూసేసినాను సెంట్రల్ కమిటీ. సెంట్రల్ కమిటీలను మొత్తం చూసిన. ఎవరు చూసారు మీరు? రామకృష్ణ సెంట్రల్ కమిటీ, కృష్ణన్న
గణపతి భస్మరాజు మన ఇప్పుడున్న భాస్కరు ఇంకో ఇప్పుడు మన ఐ కామ్రేడ్ సరణ అరెస్ట్ అయ్యాడు దుబాశంకరు అంగో అతను ఈయన నంబాలి కేశరంగ వాళ్ళందరినీ చూసిన వీణ మన తక్కెడపల్లి వాసు ఎవరు వాళ్ళ ఆయన కూడా చూసిన ఆశన్నను కూడా చూసిన ఆశన్నను ఇక్కడనే చూసిన ఎక్కడ ఇక్కడ మన నల్గొండ డిస్ట్రిక్ట్ కూడా వచ్చిండు నల్లమల కూడా వచ్చిండు వాళ్ళందరి దగ్గర కలిసినప్పుడు ఏం నేర్చుకున్నా అమ్మా ఇవన్నీ రాజకీయాలు ప్రజలకు ఎట్టెళ్ళాలో మన పార్టీ పద్ధతులు ఎట్లా ఉండాలి పార్టీ అప్పగించిన పనులు ఎలా చేయాలి ప్రజలకు మనం చొరవగా ఎట్టెళ్ళాలి వాళ్ళకు భాష ప్రాబ్లం ఉంది కదా వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ అక్కడ మన పార్టీ ఏ పద్ధతిలో చెప్తే నేను ఆ పద్ధతిలో వెళ్ళిన పార్టీ ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది కానీ పార్టీ తీసుకున్న లైన్ ఎప్పుడుదో ఆ లైన్ గురించి మన ప్రజలు దూరపోతున్నా చర్చ ఇప్పుడు వచ్చిందా ప్రజలకు దూరం అయ్యేదేం లేదు కానీ ప్రజలకు మనం చాలా చొచ్చుకుపోయినాము ప్రజలకు సహకరిస్తేనే మనం ప్రజలల్లో ఉండగలిగినాం ప్రజలకు పార్టీకి ఏ రోజు కూడా దూరం లేము 24 గంటలు మన ప్రజలల్లోనే తిరిగినాం అక్కడ మీరు చేసిన యాక్షన్లే ఉన్నాయి యాక్షన్స్ అంటే మాకు అక్కడ ఎన్కౌంటర్లు జరిగింది ఒక్కటే జరిగింది అందులో కూడా ఎవరూ నష్టపోలేదు అక్కడ కూడా చిన్న చిన్న యాక్షన్లలో పాల్గొన్నాం మేము ఎక్కడ ఉన్నారు ఛత్తీస్గఢ్లో మీరు ఛత్తీస్గఢ్ దంతేవాడ దంతేవాడ పోయినప్పుడు మన కిరణ్ కుమార్ అన్నని అక్కడ యాదగిరిగుట్ట రైల్లో చనిపోయిండు ఆయన వాళ్ళ మెసేజ్ కలిసింది నాకు అక్కడ ఉత్తరం రాసింది ఆమె నన్ను రిక్రూట్మెంట్ చేసుకుంది ఫస్ట్ నువ్వు మళ్ళీ తిరిగి నల్గొండకి వెళ్ళొద్దని రాసింది ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగి పోకూడదు అనేది ప్రజల కోసం మనము ఇళ్ళలు దాటుతున్నప్పుడు మళ్ళా వెనక అడిగేయొద్దు ఇక్కడనే పని చేసిపోవాలి నీకు కలుస్తా నేను అని ఉత్తరం రాసింది ఆ రెండుసార్లు రాసింది మళ్ళీ నేను తిరిగి రాసిన కొంచెం భాష ప్రాబ్లం ఏముంది ఇంకా నాకు హెల్త్ కూడా సహకరించలేదు ఇప్పుడు వందనమమ్మ వందనమైన స్వర్ణక ఉందిగా ఆ స్వర్ణక భర్త సెంట్రల్ కమిటీ సభ్యుడు బీకే రామకృష్ణ అని ఆ కథలు కథలు చెప్పేది అన్నట్టు ఆయన కూడా నాకు నేను నల్గొండకు తిరిగి వెళ్తాను అనుకున్నప్పుడు స్వర్ణక అంత చదివి కూడా ఈ గుట్టలలో తిరిగింది ఏవో బి గుట్టలల్లా నువ్వు ఒక నల్గొండకించి వచ్చిన బిడ్డవి నల్గొండకు ఉన్నతమైన చరిత్ర ఉంది నల్గొండ బిడ్డలు అంటేనే త్యాగాల బిడ్డలు అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అని మళ్ళా నాకు ప్రశ్నించండి చాలా చెప్పిండు నల్గొండ స్వర్ణక గురించి అయితే ఎన్ని కథలు కథలుగా చెప్పిండు అన్న నాకు చెప్పినా కూడా ఇంకా నేను ఆయన మా చెప్పింది కూడా అర్థం చేసుకున్న పాటిని అర్థం చేసుకున్నా కానీ ఇక నాకు 2005 వచ్చే వరకల్లా నాకు హెల్త్ సహకరించలే ఇంకా బాగా జాండీస్ వచ్చింది మలేరియా చాలా ప్రాబ్లం అయింది రామకృష్ణ అక్కడే జరిగింది ఏం లేదు ఇంటికి వచ్చినాకనే జరిగింది అక్కడ పార్టీ ఎవరైనా ప్రపోజల్ చేయలేదు ప్రపోజల్ చేసినారు కానీ ఇంకా నేను చేసుకోలేదు ప్రపోజల్ చేశారు సో 2005 వరకు ఛత్తీస్గఢ్ 2005 2006 తిరిగి మళ్ళీ నల్గొండ వస్తా అని చెప్పారు 2006 లాస్ట్లో వచ్చిన డిసెంబర్ నెలలో వచ్చిన ఇక్కడికి మళ్ళీ నల్గొండకి అదే రూట్లో మళ్ళీ రాజమండ్రి విశాఖపట్నం అలా ఇక్కడ ఎవరు బాధ్యతలు అప్పుడు మీకు ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చినాకనా ఇంక ఇక్కడికి వచ్చే వరకల్లా దళాలనే ఎత్తేసుకున్నారు ఇంకా నల్గొండలో చూసుకుంటే దళం ఏం లేదు అప్పుడు ఇంకా అక్కడ అచ్చంపేటలో చూసుకుంటే రమాకాంత్ వాళ్ళు ఉన్నారు అక్కడ నా మాధవ్ నాయకత్వం కూడా చనిపోయినది చాలా కమాండర్స్ చనిపోయినారు రాష్ట్ర కమిటీలు చనిపోయినారు చాలామంది చనిపోయినారు అట్లా నాకు అక్కడికించి రావడానికి కూడా నాకు కాంటాక్ట్ మిస్ అయిపోయినాయి 1 ఇయర్ ఆ ఏపీకి కాంటాక్ట్ లేదు ఆ కాంటాక్ట్ లేని క్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు రామచంద్ర అని నన్ను విజయవాడలో 5-6 నెలలు పెట్టిండు 5-6 నెలలు పెట్టినాక కూడా లాస్ట్ కాంటాక్ట్లో కూడా నేను చాలాసార్లు నన్ను రామకృష్ణ పంపించిండు నేను ఎర్రగుంటపాలెం దాకా విజయవాడ దాకా వచ్చి మళ్ళీ నేను 5-6 సార్లు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా ఏఓబికి అప్పుడు కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది అక్కడ బస్సు ఎక్కినప్పుడు మన వాళ్ళు బంద్ పిలిపించినారు భద్రాచలం వచ్చిన ఒకరికి తెలవకుండా ఒకరం ఉన్నాం బస్సులో అయితే 5-6 మంది నేను ఇట్లా నిద్ర పోయి ఇట్లా లేచిన మా వోస్టులు బంద్ పిలిపించారు అని చెప్తున్నారు రామకృష్ణ రాసిన ఉత్తరాలు ఉన్నాయి నా దగ్గర బుక్స్ ఉన్నాయి అమ్మ ఎక్కడెక్కి చెక్ చేస్తారో నేను చేస్తే చేస్తని నా వల్ల ఎంతమందిని పట్టుకుంటాడు లేకుంటే నన్ను ఈ డిపార్ట్మెంట్ ఎలా నన్ను మార్చుకుంటారు పాటిని ఎలా దెబ్బతీస్తారు అనేది నాకు చాలా షాక్ అయినా నేను అయితే ఇంక ఆడికైనా వాళ్ళు వెళ్ళిపోయినారు ఆ పోలీస్ స్టేషన్లో మన ఆ బార్డర్ అంటే చాలా ప్రమాదకరమైంది అన్నట్టు సీలేరు బార్డరు వరుస బార్డరు ఆ నది కూడా దాటాలి నేను అవతలకి అయితే మనోళ్ళని మనం మేము తొందరగా గుర్తు పట్టేస్తాం 6 మంది ఉన్నాం అదే బస్సులో వాళ్ళు వెనక దిగినారు
నేను కొంచెం ముందుకు దిగినా మళ్ళా పోయి మేము సన్నాషిగూడెంలో మేమందరం ఒకటే కాంటాక్ట్ చేసాం దొరికితే గానీ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం అయ్యేదా మీరు ఆరుగురు అదే బస్సులో తెలియకుండా అదే బస్సులో వచ్చినాం ఏమన్నారు కలుసుకున్న తర్వాత ఈ వాళ్ళు సిటీ కౌన్సిల్లో చేసే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు కాదు ఇక తర్వాత పరిచయాలు ఆయన వచ్చినాక మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ పంపించాడు రామకృష్ణ రామకృష్ణ డీల్ చేస్తుండే ఇంకా నన్ను ఆర్కే తెలుసుగా అవును ఇంకా ఆయన పంపించాడు ఆయన పంపించాక రమేష్ అనే మేము ఇద్దరం ఇక్కడ ఎర్రగుంట పాలెం దాకా వచ్చినాం అక్కడ కూడా కాంటాక్ట్ మిస్ అయిపోయింది ఆ ఇక్కడ ఈ పనులు చేసేది ఉంటదిగా ఆ గుంతలలోనే ఊసారి నిద్రపోయి మళ్ళీ 6 గంటలకు లేచి మళ్ళీ వెళ్ళిపోయినాం మేము వెళ్ళిపోయి ఇంకా ఆయన వేరే పని మీద వెళ్ళిపోయిండు మళ్ళీ నేను రామకృష్ణని మళ్ళీ కాంటాక్ట్ చేసుకుని ఆయన మళ్ళీ నేను నన్ను ఒక్కదాన్నే పంపించండి ఇంకా అప్పుడు అయితే నాకు ఇంకా ఫుల్లో మలేరియా అసలు బాసిలో కోసిన ఓపిక కూడా నాకు లేదు అప్పుడు పంపించినప్పుడు మళ్ళీ కాంటాక్ట్ మిస్ అయింది మళ్ళీ రిటర్న్ వచ్చిన రిటర్న్ వచ్చే క్రమంలో బస్సు ఎక్కిన చూసుకోకుండా ఎక్కిన బస్సు సిలేరు బస్సు ఎక్కిన మళ్ళీ భద్రాచలం వచ్చి అయితే బస్సులో పోలీసులు ఉన్నారు నిండుగా పోలీసులు ఉన్నారు ఈ బాధ నేను అదే బార్డర్లో దిగుతా అదే బార్డర్లో దిగితే నన్ను ఎట్లా పట్టుకుంటారు వీళ్ళు భాష కొంచెం ప్రాబ్లం కదా మనది అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి ఒక్క నిమిషం అట్లనే సీట్లో కూర్చొని ఆలోచించిన చెప్పిన ఒక పేపర్ ఉంటే ఆడ పెట్టిన మా పిల్లలకు పండ్లు తీసుకోలేదు నేను పండ్లు తీసుకొని వస్తే నాకు కూడా హెడ్ఎక్ వస్తుంది కొంచెం టీ తాగి వస్తాను నాకు సీటు పెట్టు అంటే అని ఒకటి కవర్ పెట్టినాడు అంత పోలీసులు అంత గ్రహర్స్ వాళ్ళే అనుకోని ఇంకా నేను ఇంకా అక్కడ రామాలయంకాలే వెళ్ళిపోయాను ఇంకా బస్సు వెళ్ళిపోయేదాకా వెళ్ళిపోయినాక ఇక బస్సు వెళ్ళిపోయింది నెక్స్ట్ బస్సుకి వెళ్ళిన ఆ బార్డర్లు వెళ్తేప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా ప్రమాదకరమైన బార్డర్లు ఇట్లా మనుషులు కనిపిస్తే ఇంకా ఎక్కడ ఇన్ఫార్మర్స్ ఉంటారో తెలియదు ఆ భద్రాచలం కానీ అదేంది గన్నవరం కానీ ఈ విజయవాడ రాజమండ్రి ఈ మన ఇక్కడ కూడా బైపాస్లో కూడా నా వెంట పడ్డారు అది అక్కడి నుంచి ఎలాగ వచ్చారు మీరు మళ్ళీ కాంటాక్ట్ మళ్ళీ నెల రోజుల తర్వాత కాంటాక్ట్ పెడితే ఆ కాంటాక్ట్ నాకు నంది కొట్టుకూరులో కలిసింది ఇంకా అక్కడి నుంచి కాంటాక్ట్ చేశారు నన్ను ఇక్కడ నల్లమలక అప్పుడు నల్లమల అప్పటికే పార్టీ కొంచెం తగ్గిపోయింది కదా కొంచెం చాలా తగ్గిపోయింది ఒక రమాకాంత్ అనే కామ్రేడ్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ కమాండర్గా మరి అప్పుడు మీరు ఏమేం చేశారు ఇంకా అక్కడికి వచ్చినాక కూడా ఈ నా సాంబశివుడు కూడా లేడు సాంబశివుడు కూడా అక్కడికే పోయిండు సమావేశాలకి అక్కడికి వచ్చినాక నెల రోజులకు వచ్చినాడు సాంబశివుడు ఆ 2-3 రోజులే ఉన్నాడు మాతోటి 2-3 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాక ఇక దళాలు ఫుల్లో రిప్రెషన్ ఇంకా బాగా పోలీసు వాళ్ళు అది చర్చలు అయిపోయినంటేనే మన రాజశేఖర రెడ్డి వచ్చిన ప్రభుత్వము 5 నిమిషాలు దాటితే బ్యాచ్లు ఉండే అన్నట్టు ఫుల్ బ్యాచ్లు మనకు నీళ్లు తెచ్చుకోలేనంత బ్యాచ్లు అన్నట్టు ఇంకా ఇక అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఏపీటీలకు పోయే గ్రామంలో వాళ్ళు ఎక్కడ పోయిన వాళ్ళు అక్కడే సరెండర్ అయిపోయినారు నేను సరెండర్ ఆయన అరెస్ట్ ఏం కాలేదు ఇక్కడ ఇక్కడ నల్గొండలే ఎప్పుడు 2007 లాస్ట్లో 2007లో సరెండర్ కాకముందు మీరు చేసిన యాక్షన్లు లేవా ఉన్నాయి ఉన్నాయి యాక్షన్లు ఎందుకులే ప్రతి యాక్షన్లలో ఉన్నా నేను ఏమున్నా బాగా గుర్తుండిపోయింది చెప్పండి నాకు గుర్తుండిపోయిందంటే మా నన్నూరు ఒకటి ఈ ఆలాటం ఒకటి ఇంకొకటి చీత్రియాల ఒకటి మళ్ళా ఇక్కడ మన వెంకటేశ్వరం అని అక్కడ ఒక విలేజ్ నాకు ఫుల్ మలేరియా వచ్చింది మేము ప్లాటూన్లో ఇంకెంత మలేరియా వచ్చినా ఎంత జ్వరం వచ్చినా ఒక ఇంజెక్షన్ పెట్టుకొని మళ్ళీ వెంటనే ఏమైనా పార్టీ పనులు అప్పగిస్తే మళ్ళీ పోవడమే ఇంకా కాదమ్మా ఇన్ని యాక్షన్లు చేసావు కదా ఒక యాక్షన్లో భయపడ్డారా ఒక యాక్షన్లో ఏ యాక్షన్లలో భయపడలేదు నేను ఏ యాక్షన్లలో భయపడలేదు బాధపడ్డారా నేను ఎక్కడ బాధపడలేదు కామ్రేడ్స్ చనిపోతే ఇక మామూలుగా బాధ ఉంటుంది మనమే బాధపడితే కొత్తగా వచ్చిన కామ్రేడ్స్ ఎట్లా బాధపడతారు ఇక యుద్ధంలో సావడం గెలుపు అనేది సహజమే అది నేను ఏ రోజు కూడా బాధపడలేదు ఏ రోజు కూడా నాకు కన్నీళ్ళు రాలేదు ఇప్పుడు నల్లమల్ల అడవులకి ఛత్తీస్గఢ్ అడవులకు తేడా ఏంటి అది అంత చిక్కని ఫారెస్ట్ కదా ఛత్తీస్గఢ్లో అంటే ఇట్లా మనం పండుకొని చూస్తే మూగులు కనిపించదు ఆ ఫారెస్ట్లో మనము కొత్తగా పోయిన వాళ్ళము ఇక్కడ పోతే మనకు దారే మళ్ళీ దొరకదు రావాలంటే విలేజ్లు కూడా దగ్గర దగ్గర ఉంటాయి అవి కానీ మనకు భాష ప్రాబ్లము మనోళ్ళు ఏం చేసారంటే ఒకప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళని సంపూర్ణ అనే ప్లాన్ చేసారంట ఇప్పుడు ఏం చేశారు ఎవరన్నా వస్తే పార్టీ వచ్చేదాకా వాళ్ళని అప్పగించాలి ఇన్ఫార్మర్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని మనకు అప్పగించాలనేసి ప్లాన్ చేసినారు 2007లో మీరు సరెండర్ అయ్యారా ఎవరి దగ్గర జయ కుమార్ మీరు ఇంకెవరంటున్నా నేను ఇంకొక అతను ఆజాద్ అని అక్కడ కాసరాజ్ ఎవరి ద్వారా సరెండర్ అయ్యారా సురవరసి దగ్గర ఆరోగ్యం బాగాలేదని బయటకు వచ్చారు వస్తున్నాను విషయం పార్టీకి చెప్పారా పార్టీ అంటే నేను అసలు విషయం మర్చిపోయినా
ప్రసాద్ అని ఒక చిన్న అబ్బాయి 15 సంవత్సరాలే ఉంటాడు. మేము పని మీద వెళ్ళినాం ముగ్గురం. పని మీద వెళ్తున్న క్రమంలో వాళ్ళు ముగ్గురు అటువైపు పని మీద వెళ్ళారు, నేను ఒక్కదాన్ని ఒక పని మీద వెళ్ళిన. ఆ పని మీద వెళ్ళే క్రమంలో నా దగ్గరికి విడిపోయిన 10 నిమిషాలకే వాళ్ళకి ఎన్కౌంటర్ అయింది. మేము కాంటాక్ట్ పెట్టుకున్న ఆయనతోటి ఆ 10 నిమిషాలలో ఒక కామ్రేడ్ చనిపోయినాడు. అయితే ఇట్లనే విలేజ్ ఉంటుంది, ఇట్లా రోడ్డు ఉంటుంది. అయితే ఆ ఇంటికాడ నాకు కాంటాక్ట్ పెట్టారు. ఒకవేళ కాంటాక్ట్ మిస్ అయితే నువ్వు ఇక్కడ ఒక వారం రోజులైనా ఒక 3 రోజులైనా నువ్వు ఇక్కడనే ఉండి నేను కాంటాక్ట్ చేసుకుందాం అనేసి చెప్పాను ఆ కామ్రేడ్. అయితే ఇంకా నేను అక్కడనే ఉన్నా, ఇంకా 3 రోజులున్నా 4 రోజులున్నా అక్కడ ఎక్స్పోజ్ అయిన ప్లేస్ అది, వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో వేసి నన్ను తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వచ్చేదాకా బిక్ బిక్ అనుకుంటూ ఉండాలి ఇంకా దాంట్లో. మాకు ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం, ఏమి ఇవ్వలేదు. ల్యాండ్ ఇస్తన్నారు, ఆ ల్యాండ్ కూడా నాకు అన్ని పేపర్స్ ఇచ్చినారు, ఆ ల్యాండ్ కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు? అయితే నాకు అదే మూమెంట్ లో మ్యారేజ్ అయింది, మా భర్త కూడా నన్ను పంపించలేదు. ఇంకా ఎవరు ఏం చేస్తున్నారు? భర్త వ్యవసాయం చేస్తాడు, మామూలుగా ప్లాట్ల దందలు చేస్తాడు. ఇప్పుడు కాదమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న ఏమన్నారు నన్ను చూసి? మా అమ్మ నాయన ఇంకా చాలా సంతోషపడ్డారు వచ్చిందని. మా అమ్మ నాయన వాళ్ళకే మా కుటుంబంలోనే నన్ను పట్టించినారు. ఎవరు? మా పెద్దమ్మ కొడుకు అని శివన్న కూడాము. ఇంకా కాంటాక్ట్ మిస్ అయిందని ఇంకా నేను అక్కడ చాలా రోజులున్నా, నాకు హెల్త్ కూడా బాగాలేదు, చీకట అయింది, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారని నేను అసలు వాళ్ళని ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మర్చిపోయినా కానీ ఊర్లో మాత్రం పేరు గుర్తుకున్నది. ఆడికి వెళ్తే మా అమ్మకి మా నాయనకి మా అన్నలకి అందరికీ ఫోన్ చేసిండి ఇక్కడ చెల్లి వచ్చిందని. అక్కడ ఆయన సర్పంచ్గా ఉన్నాడు, అక్కడ పోలీసులకు కూడా ఫోన్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు నన్ను అరెస్ట్ చేయలేదు. ఆయన మాట మీదకి వచ్చి ఆదిరెడ్డి అని ఉండే మాకు ఎస్ఐ నారాయణపూర్, అప్పుడు నేను చేసిన ఫీరియడ్లా, ఆయన కూడా ఏమనలేదు నన్ను తీసుకెళ్ళి సరెండర్ చేశారు. ఎస్పీ గారు ఏమన్నారు అప్పుడు? ఎస్పీ గారు ఇంకా అన్నీ అడుగుతాడు, ఇంకెక్కడెక్కడ పని చేసినావు, ఏమేం చేసినావు, ఎందుకు పోవాల్సి వచ్చింది అనేసి చాలా ప్రశ్నలు అడిగిండు. జైల్లో పెట్టలేదు కదా? జైల్లో ఏం పెట్టలేదు, కేసులు ఉన్నాయి నాకు పైన 20కి 10కి ఉన్నాయని చెప్పినారు పోలీస్ స్టేషన్లో. ఇవి ఎప్పుడైనా చేయొచ్చు అంటే ఎందుకు చేస్తారా అని అంటే, మరి సరెండర్ అయినప్పుడు ఎందుకు పెట్టలే నా పైన, మరి నన్ను ఎందుకు ఇట్లా చేసారు, మరి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా నీ పైన కేసులు పెట్టవచ్చు అని నాకు నారాయణపురం స్టేషన్లో ఉంది, అది ల్యాబ్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి, చూసినా నేను. కానీ నన్ను సరెండర్ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేశారు అమ్మ అంటే 1 ఇయర్ పట్టింది. అంతవరకు ఏం చేసావు? ఇంట్లో ఉన్నావా? ఇంటికానే ఉండేది. కానీ అప్పటికప్పుడు కాంటాక్ట్ అవ్వలేదా వాళ్ళు? కాంటాక్ట్ అంటే ఇంకా నా జీవితం నేను జాగిస్తున్నా, నేను ఇంకేం కాంటాక్ట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఎక్కడ కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళు పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో నొక్కే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి ముందే తెలుసా మీ ఆయనకి నువ్వు మాజీ అని? తెలిసింది. ఏమన్నారు ఆయన? అయితే ఆయన కూడా కొంచెం సానుభూతి పరుడుగా పని చేసిన అనేది చెప్పినారు, కానీ ఫుల్ టైమర్గా వచ్చింది ఏం లేదు. మీ పేరు? మురళి. నాకు అట్లాంటి పిల్లల్ని కావాలని నేను చేసుకుంటాను ఇష్టపడ్డాడు, చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు? 2011 లాస్ట్ నవంబర్ పెళ్లి చేసుకున్నావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఖాళీగానే ఉంటున్నా ఇంటికాడ. మరి ఎలా కుటుంబం అది ఎలా అనిపిస్తుంది? ఇక మా భర్తనే చూసుకుంటాడు అవన్నీ. ఇక ఎంత వ్యవసాయం ఉంది బయట పని కంటే మా బా ఇంట్లో పనులు చేసుకుంటూ వ్యవసాయం ఏమైనా చెలకల పని బాయికాడ పని ఉంటే చేస్తాను, నాట్లు పెట్టినప్పుడు విత్తనాలు వేసినప్పుడు ఆ పని చేస్తాను. కానీ ఇంకా బయట పనులకు ఏమి వెళ్ళాను, ఇంకా ఆయన కూడా ఏం పంపించాడు నన్ను. ఇప్పుడు బాగుంది జీవితం? ఇక జీవితం అంటే ఇంకా మనం అనుకున్నంత సెట్ కాలేదన్నట్టు. ఇంకా అంటే ఏమనుకున్నారు మీరు? అంటే నేను ఒక లైఫ్లో ఉండాలనుకున్నా, ఇక అంత కాలేకపోతున్నాను. అంటే లైఫ్లో అంటే ఎలా? మంచిగా ఒక రేంజ్లో ఉండాలనేది కోరుకున్నాను నేను. అంటే మా అత్తగారు వాళ్ళు కూడా జర మాకంటే పోల్చుకుంటే వాళ్ళు జర తాన తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. మా మిమ్మల్ని అత్త మామ బాగా చూసుకుంటారు కదా మీ భర్త? బాగానే అంటే అట్లనే, ఇంకా విలేజ్లో వాళ్ళు ఎట్టుంటారు మామూలుగా చూసుకుంటారు. బయటకు వచ్చావు కదా, అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చిన్న చిన్న గొడవలకి వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు? ఆత్మహత్యలు చేసుకోవడానికి ధైర్యం లేని వాళ్ళు అయితేనే ఆత్మహత్యలు చేసుకుంటారు. మనకు వచ్చిన బాధ ఏముంది? ఇప్పుడు ఆ రోజులల్లో మనకు చదువు లేదు, సంధ లేదు. మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంత గతి లేనివాడైనా చదివిపిస్తుండు. ఆ చదువుకునే టాలెంట్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఈ మహిళలు? ఆత్మహత్యలు ఎవరి కోసం ఎందుకు చేసుకోవాలి? మనం ఆత్మహత్య చేసుకున్నంత సమస్య మాత్రం వల్ల సమస్యలు పోవు కదా. మనము ప్రాణం ఉన్నంత వరకు
దాన్ని అడిగి మనం కొట్లాడి సాధించుకుంటేనే మనం ఏదైనా జయించగలం ఆత్మహత్యలు చేసుకుంటే మనం అలకు పిరికి పందలైనట్టే నేను దాన్ని ఎప్పటికీ సాయించను తలన్నప్పుడు పాటలు పాడేవాలా పాడేది మంచి పాట పాడండి అంటే ఇక్కడ ఎల్లంకి మారన్న అనే కామ్రేడ్ ఇక్కడ అమరుడైండు అంటే నేను పాటలకు కూడా 10 ఇయర్స్ బ్యాక్ అయిపోయినా పరవాలేదు మీకు ఇప్పుడు గుర్తుంది పాడండి చిన్న చరణం పాడండి ఓకే అన్నన్న ఎల్లంకి మారన్న నీకు వేల వేల వందనాలన్న అన్నన్న ఎల్లంకి మారన్న నీకు వేల వేల వందనాలన్న అమ్మవడిల ఉన్న నాడే నీవు అన్ని నేర్చుకున్నవయ్యా కమ్మిన చీకటి కాల రాసుకుంటూ వెలిగిన సూర్యుడవే అన్నన్న ఎల్లంకి మారన్న నీకు వేల వేల వందనాలన్న ఉగ్గుపాల తోటి నీవు ఉద్యమాన్ని నడిపినావు కమ్మిన చీకటి కాల రాసుకుంటూ వెలిగిన సూర్యుడవే అన్నన్నయ్య।